గర్జన జరిగినటువంటి ప్రాంగణం కానీ ఇవేవీ కూడా ఈ లిమిట్స్ లో రావా, వేరువేరుగా ఉన్నాయా? నోటీసులోనే ఒక గందరగోళం ఉంది, పవన్ కళ్యాణ్కి మాత్రమే ఇది వర్తించే పరిస్థితి ఎందుకు ఉంది అనేది ఇప్పుడు జన సైనికులు ప్రశ్నించాల్సినటువంటి అంశం. ఇది టెక్నికల్ గా ఇది యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా? టెక్నికల్ గా దీని వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందా అధికారులకి? ఖచ్చితంగా లీగల్ గా వెళ్తే కనుక అధికారులు ముందు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. గతంలో మనం చూసాం డీజీపీ స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిల వ్యక్తులు కూడా కోర్టులకు వెళ్లి సంజాయిషీలు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు పవన్ కళ్యాణ్ జరిగినటువంటి ఒకవేళ ర్యాలీ అనేటువంటి ప్రక్రియకి పోలీసు అనుమతి లేకపోతే బందోబస్తు ఎందుకు పెట్టారు? ఓన్లీ విమానాశ్రయం నుంచే వెళ్లిపోయేటువంటి క్రమంలో అయితే ఈ నోట్ ఈ సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా కార్లో వెళ్ళిపోండి అనేటువంటి పోలీస్ ఎస్కార్ట్ తో వాళ్ళు తీసుకెళ్లిపోవచ్చు. ర్యాలీని అక్కడి నుంచి చెదురుమదురుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ పంపించవచ్చు. ఎందుకంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి రెండు రకాల స్టేజెస్ లో ప్రొటెక్షన్ ఉంటుంది. ముందు మొదటి గేట్ దాటదాన్ని కొంతమందికి మాత్రమే అనుమతి ఉంటుంది, అది లేని వాళ్ళు లోపలికి వెళ్తానికి అవకాశం ఉంది. ఆ గేట్ లోపలికి వెళ్లి తర్వాత ఎంట్రీ అంటే డిపార్చర్ లాంజ్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఉండేటువంటి కంట్రోల్ మొత్తం కూడా సిఎస్ఎఫ్ కంట్రోల్లో ఉంటుంది, లోకల్ పోలీస్ అక్కడ వరకే ఉంటుంది. కాబట్టి ఈ రెండు దశలు దాటి లోపలికి వెళ్లి ఆందోళన చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా భద్రతా వైఫల్యం అవుతుంది. ఒకవేళ అండర్ సెక్షన్ 30 కనుక అమల్లో ఉండి ఉంటే అక్కడే పవన్ కళ్యాణ్ని ర్యాలీగా వెళ్లేటువంటి అవకాశం లేకుండా నిలుపుదల చేసి పోలీస్ ఎస్కార్ట్తో ఆయన సదర్ హోటల్కి పంపించేసిన తర్వాత రేపు సమావేశాలకు గనక పర్మిషన్ తీసుకోకపోతే అప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు. అంటే ఈ రోజు ఉదయం సమావేశానికి పర్మిషన్ లేకపోతే అప్పుడు నోటీస్ తీసుకోకుండానే వెళ్ళారంటారా జనసేన నాయకులు? జనసేన నాయకులు స్పష్టంగా చెబుతున్నటువంటి మాట ఈ రెండు రోజుల కార్యాచరణ ఉంటుంది అనేటువంటి విషయానికి సంబంధించి పోలీసులకి అనుమతి కోసం వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఎందుకంటే ఇది బహిరంగ ప్రదర్శన కాదు. ఫస్ట్ పాయింట్, బహిరంగ ప్రదర్శన కాదు, కేవలం వాళ్ళ అంతర్గత సమావేశాలు, అలానే ప్రజలకు సంబంధించి ఒక సమూహం దాదాపు 1,000 మంది 2,000 మంది వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పార్టీ మీద ఉంటుంది. ఆ ప్రయత్నం చేశారు. పోలీస్ శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకు 15వ తారీఖు సాయంత్రం అంటే మధ్యాహ్నం తర్వాత 3-4 గంటల తర్వాత మాత్రమే అక్కడ ఫ్లెక్సీలు పెట్టుకునేటువంటి పర్మిషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం 11 గంటల వరకు 12 గంటల వరకు కళావాణి ఆడిటోరియం కానీ పోర్ట్ ఏరియాలో కానీ అక్కడెక్కడా కూడా ఎటువంటి ప్రదర్శనలు, ప్లకార్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదు. మధ్యాహ్నం తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే పోలీసు అనుమతి లేకపోతే ఈ నిర్ణయం జరగదు కదా. కాబట్టి క్లియర్ గా జనసేన పార్టీ నాయకులు చెబుతున్నటువంటి విషయంలో ఏది తప్పు ఏది ఒప్పు అని తేల్చి చెప్పడానికి ఆర్యపార అంటారు కదా, అలా ఏది తేల్చడానికి చాలా క్లారిటీ ఉంది. రైట్, ఫైనల్ గా ఈ అంశం ఎటువైపు దారి తీసే అవకాశం ఉంటుంది, దీన్ని ఎంతవరకు తీసుకువెళ్తారు? పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఈ రోజు సాయంత్రం కదలకపోతే, బయటికి రాకపోతే ఆయన సిటీ నుంచి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? నా అంచనా ప్రకారం ఇక్కడ రెండు రకాల వాదాలకు సంబంధించినటువంటి యుద్ధం నడుస్తుంది. ఒకవైపు నుంచి సైకోలు, శాడిస్టులు అని వీళ్ళు అంటూనే ఉన్నారు. ఇంకోవైపు నుంచి ప్రజాస్వామ్య పద్ధతిలో మా నిరసనను కొనసాగిస్తామని చెప్పి అంటూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీని కనుక కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసుకుని ఆలోచించి చూస్తే ఆయన ఖచ్చితంగా విశాఖ వదిలి రారు. రెండు రోజుల పాటు ఒక షెడ్యూల్ పెట్టుకున్నారు కాబట్టి ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి, అంటే ఇన్సూరెన్స్ స్కీమ్కి సంబంధించి వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆయన మీడియా ముందరే అక్కడికక్కడే చెక్లు పంపిణీ కార్యక్రమం చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విశాఖను వదిలి వెళ్లేటువంటి వాతావరణం కనిపించట్లేదు. పోలీస్ శాఖ కూడా ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత 4 గంటల తర్వాత అసలు డ్రామా కానీ లేదంటే అసలు తతంగం కానీ మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆయన వెళ్ళిపోమనేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మంత్రులు మాట్లాడుతున్నటువంటి విధానం, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినటువంటి విధానం ఏవి కూడా ఇందాక కూడా మనం ప్రస్తావించాం, ఎందుకు ఈ గర్జనలు అనేటువంటి ప్రశ్నల్లో ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పకుండా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం అనేది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి అది గొడ్డలు పెట్టు లాంటి అంశం అవుతుంది. ఆయన వెళ్లేటువంటి అవకాశాలు ఎట్టి పరిస్థితులు అక్కడ కనిపించట్లేదు. కాబట్టి చట్టపరంగా పోలీసులకు అయితే ఒక వెసులుబాటు ఉంది. ఈ రోజు 41 CRPC నోటీస్ తీసుకున్నారు కాబట్టి అన్వారెంటెడ్ గా ఆయన అరెస్ట్ చేయడానికి ఒక అవకాశం, ఒక వెసులుబాటు ఏర్పడింది. కాబట్టి 4 గంటల తర్వాత పోలీసులు మరొకసారి సాంప్రదాయ పద లేదంటే అదే కొంత సామరస్యంగా చెప్పి పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు, లేదంటే బలవంతంగా అయినా కానీ ఆయన అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే అప్రజాస్వామికంగా మా నాయకులను అరెస్ట్ చేశారు, దాదాపు 50-60 మంది నాయకులను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది, ఇంకా కొన్ని కేసులు పెడుతున్నారు మనకు అక్కడ.